వాగర్త సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వ విద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2023 ఏప్రిల్ నెల 9వ తారీఖు ఆదివారం నుండి 2023 ఏప్రిల్ నెల 15వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో బుధరాహువులు, వృషభములో శుక్రుడు, మిథునములో కుజుడు, తులలో కేతువు, కుంభములో శని, మీనములో రవి గురులు, తుల వృశ్చిక ధనస్సు మకర రాశుల్లో చంద్ర సంచారం. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను మీరు ఈ వారంలో పొందగలుగుతారు. స్థానచలనాలు కానీ వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు కానీ ఈ వారంలో తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. స్త్రీజన సహకారం వల్ల కొన్ని పనులు విజయవంతంగా లాభదాయకంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో అశాంతికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మీరే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జన సంబంధాలు పెరిగినప్పటికీ కూడా కొన్ని ఆటంకాల వల్ల కొన్ని పనులు ఈ వారంలో వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణమైనటువంటి ఫలితాలను లాభాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారంలో 3 పిడికల నవధాన్యాలను పక్షులకు కానీ లేకపోతే నీటిలోని జీవరాశులకు కానీ ఆహారంగా అందించడం వల్ల మీకు మంచి జరిగే వాతావరణం ఉంటుంది. ఈ మీనరాశి వారు ఈ వారమంతా కూడా సూర్యనారాయణమూర్తికి పూజలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.